హిందూ మత సాంప్రదాయము అనేది అతి గొప్పనైనటువంటిది. వేలు ఎత్తి చూపించలేనటువంటిది హిందూ మత సాంప్రదాయం అండి. ప్రతి ఒక సాంప్రదాయాన్ని మనల్ని చూసి అందరు నేర్చుకుంటే మనం ఏమిటి అంటే కొద్దిగంత ఎక్కువ పని అవుతుంది, కొద్దిగంతనే ఎక్కువ పని అవుతుంది. కానీ ఈ మధ్యలో కూడా వీళ్ళు కూడా కొద్దిగంత వేరే లెక్కలో బాగా టార్చర్ చేస్తున్నారండి. కానీ ఎంత టార్చర్ చేసినా మన పిల్లల్ని మనం వదిలేస్తామా అండి? ఎంత ఇబ్బంది పెట్టినా మన పిల్లల్ని మనం వదిలేయం. అట్లానే మన తల్లిదండ్రుల్ని కూడా ప్రేమిస్తే వాళ్ళకు ఆనందం ఏమున్నదండి? ఇంకింత ఆనందం ఉంటుంది, ఇంకింత మనల్ని మంచిగా చూసుకుంటుంటారు. మరి అదేవిధంగా యజ్ఞోపవీత ధారణము ఇప్పుడు స్వామివారికి మనం చేయడం జరుగుతూ ఉంటుంది. రక్షణ
అంటే బద్నాము శుభగేన్ సంజీవ శరదాంశకం నామ్రానన్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాలు మరి ఈరోజు 29వ రోజు చిత్తం రోజు అనగా భోగి రోజు శ్రీ గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతముగా నిర్వహించడం జరుగుతున్నది మరి మొన్న నిన్నటి రోజున కూడా స్వామివార్లకు అధ్యయనోత్సవాలు ఈ రోజుతో కళ్యాణము రేపటితో వంగకడల్ అనగా సంపూర్ణం చేసుకొని ఉత్తరాయణ పుణ్యకాల దర్శనం గనుక చేసుకున్నట్టయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంటుంది మరి అదే విధంగా భగవంతునికి భక్తునికి అనుసంధానంగా మరి గోదమ్మ తల్లి మరి మన యొక్క జన్మల్ని పునీతం చేయడానికి ఆ యొక్క గోదాదేవి 35 రోజులు కూడా 30 పాటలు పాడడం జరిగింది మరి ఇట్లాంటి 30 పాటలు కూడా విశేషమునగా దీన్ని తిరుప్పావై పాశురాలు అంటుంటారు ఈ తిరుప్పావై పాశురాలు ఏ విధంగైనా కూడా మనం చదువుకుంటే ఆ యొక్క తల్లి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతూ ఉంటుంటాయి అన్నమాట జై శ్రీమన్నారాయణ